نحمده صلی علی رسول الکریم اما بعد فاعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم وقال اللہ تعالی فی قرآن المجید وفرقان حمید قل هو اللہ احد اللہ صمد لم یلد ولم یولد ولم یکن له کفوا احد صدق اللہ العظیم رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقهوا قولی رب زدنی علما అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభువు మనందరి దైవ మా సర్వేశ్వరుడు యెహోవా అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. మహాశైలరా, మనము నిన్న దేవుని ఏకత్వం అంటే ఏమిటి, దైవాన్ని ఏ విధంగా విశ్వసించాలి, ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఇన్షాల్లా దైవం తెలిస్తే ఈ రోజున కూడా మనము దైవాన్ని ఎలా విశ్వసించాలి, ఏ విధమైనటువంటి నమ్మకాన్ని భక్తిని మనము ఆయనపై పెట్టాలి, ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి కూడా దైవం యొక్క భీతి ఉంటుంది, భయం ఉంటుంది, కానీ అది సరైనటువంటి భావనలో ఉండని కారణంగా అతనికి దైవం పట్ల ఒక సరైనటువంటి అవగాహన ఉండటం లేదు. కాబట్టి నిజమైనటువంటి దైవభీతి సరైనటువంటి దైవ భావనతోనే వస్తుంది. ఎప్పటి వరకైతే మనిషి దైవం కూడా నాలాంటి మనిషే, ఆయనకు కూడా కోరికలు ఉంటాయి, భవబంధాలు ఉంటాయి, భార్య బిడ్డలు ఉంటారు, బలహీనతలు ఉంటాయి అని ఆలోచన చేస్తుంటాడో అతనికి దైవం పట్ల భీతి ఉండదు, పేరుకు మాత్రమే భయం ఉంటుంది. ఎందుకంటే మనిషి తనకు అతీతంగా ఉన్నటువంటి ఒక శక్తికి, అతను తనకంటే బలమైనటువంటి ఒక శక్తికి భయపడతాడు, కానీ తనలాంటి సమానమైనటువంటి తనలాంటి బలహీనత గల శక్తికి ఏ విధంగా భయపడతాడు, భయపడతాడు అని చెప్పేసి భావిస్తున్నాడు. కానీ వాస్తవానికి అతను భయం ఉండదు, ఎందుకంటే నాకు ఆకలిస్తుంది, దైవానికి ఆకలిస్తుంది, నాకు కోరికలు ఉంటాయి, ఆయనకు కోరికలు ఉంటాయి అన్న భావన అతను ఉన్నప్పుడు అతని దైవం పట్ల సరైనటువంటి భీతి భయం ఏ విధంగా కలుగుతుంది, ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మనలో దైవభీతి పేరుకు మాత్రమే ఉన్నది కాబట్టే మనిషిలో అసమూలమైనటువంటి మార్పు రావడం లేదు. ఎందుకంటే దైవం తనకు అతీతంగా ఉండేవాడు, ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు, ఒక రోజున నేను సమాధానం చెప్పుకోవాలి అన్న ఆలోచన అతను ఉండదు. ఇన్ని చేస్తున్నాను కదా, ఏమి కూడా జరగడం లేదు కదా అని చెప్పేసి అతను భావన. అందుకని చూడండి, కోట్లాది రూపాయల అవినీతి జరుగుతుంటుంది, స్కామ్స్ మనం చూస్తున్నాం, వేలాది కోట్ల రూపాయలు తినేసి విదేశాలకు పారిపోతుంటారు. ఏ వాళ్ళకి దైవం పట్ల భయం ఉండదా, వాళ్ళు కూడా ఏ చర్చ్కో గుడికో మస్జిద్కో వెళ్ళేవారే కదా, దైవాన్ని నమ్మేవారే కదా, మరి ఎందుకు వారిలో భయం ఉండడం లేదు, ఎందుకని ఇంతమందిని మనము అన్యాయం చేసి, ఇంతమందికి అన్యాయం చేసి, ఇంతమంది ఉసురు పోసుకుని ఈ విధంగా తీసుకువెళ్ళిపోతున్నామే, దైవం నన్ను ప్రశ్నిస్తాడు, నేను సమాధానం చెప్పుకోవాలి అన్న భీతి ఎందుకు లేదు వాళ్ళలో, ఎందుకు లేదు అంటే దైవభీతి పేరుకు మాత్రమే ఉంది వాళ్ళలో. అతను అనుకుంటాడు అవినీతిగా సంపాదించే దాంట్లో కొంత భాగం ఏ హుండీలోనో వేసిస్తే బ్యాలెన్స్ అయిపోతుంది నా పాపము అని చెప్పేసి భావన చేస్తుంటాడు. లేకపోతే ఈ రోజున చూడండి, హుండీలో కోట్లాది రూపాయలు మనం చూస్తుంటాం, ఇంత ఆదాయం వచ్చింది, అంత ఆదాయం వచ్చింది అని చెప్పేసి ఎందుకు వేస్తున్నాడు అతను, ఎందుకంటే అవినీతిగా సంపాదించేది కొంత ఇందులోకి వేస్తే అది తగ్గుద్దేమో భారం అని చెప్పేసి అతనికి భయం, అవినీతిగా సంపాదించాను నేను అని భయం. సరే ఆ దేవుడికి ఏది వేసేస్తే కొంచెం బ్యాలెన్స్ అవుద్ది కదా అని చెప్పేసి ఒక తప్పు మరొక తప్పును సమర్థిస్తుందా అండి, ఒక తప్పు మరొక తప్పుకు ఆన్సర్ అవుతుందా, సమాధానం అవుతుందా, లేదు కదా. తప్పుకు తప్పు ఎలా సమాధానం అవుతుంది, తప్పుకు ఒప్పు సమాధానం అవుతుంది. శ్రేష్టమైనటువంటి మంచి ద్వారా చెడు నిర్మూలన జరుగుతుంది, కానీ చెడుతో నిర్మూలన ఎంత మాత్రం కూడా అవ్వదు. ఉదాహరణ చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి, గదిలో మన ఇంట్లో ఏదైనా ఒక మురికి ఉందనుకోండి, మురికిని మరింత మురికి తెస్తే ఆ మురికి పోతుందా, మరింత మురికి తెచ్చి మనం కొట్టామనుకోండి ఇంకా మురికి అవుతుంది. ఆ మురికి పోవాలంటే ఏం చేయాలి, నీటితో కొట్టాలి, నీటితో దాన్ని తుడవాలి. కాబట్టి ఒక చెడును నిర్మూలించాలి అంటే మంచి ఉండాలి. కాబట్టి అవినీతిగా సంపాదించేది కొంచెం అతను హుండీలో పోసేస్తాను అంటే అది బ్యాలెన్స్ అవుతుందా, ఇటువంటి ఇంతమంది ఉసురు పోసుకునేటువంటి ఈ వ్యక్తుల యొక్క ధనాన్ని ఆ దైవం స్వీకరిస్తాడా, కాదు కదా. మహాశైలరా, మనిషిలో ఉండినటువంటి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో, సరైనటువంటి దిశలో ఉండని కారణంగానే ఈ రోజున ఆస్తికుల్లో సైతం, అంటే దైవాన్ని విశ్వసించే వాళ్ళలో కూడా ఈ విధమైనటువంటి రుగ్మతలు,
చెడులు మనము చూస్తున్నాం. ఎందుకు? సరైనటువంటి విధానంలో వారి యొక్క విశ్వాసము లేదు, నమ్మిక లేదు, దైవాన్ని నమ్మడం లేదు. వారు ఈ విధంగా నమ్మాలి, ఆ విధంగా నమ్మడం లేదు. ఖురాన్ ఒక మాట అంటాడు, వమా కదరుల్లాహి హక్క కదిరిహి అంటాడు. మీరు దైవాన్ని ఎలా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించడం లేదు. ఇంకా మీకు దైవం పట్ల భయం ఏం పెడుతుంది? ఎలా విశ్వసించాలో అలాగే విశ్వసించలేదు. మహాశిలను రండి, మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయనను తప్ప మరెవరికి కూడా మన పూజను, మన పురస్కారాన్ని, మన ప్రార్థనను, మన మొక్కుబడులను, మన స్తుతులను, మన స్తోత్రాలను ఎవరికి కూడా చెల్లించకూడదు. మరెవ్వరికి కూడా ఆయన ఇందులో భాగస్వామ్యాన్ని ఇవ్వడు. దైవదూతులు కానివ్వండి, మరొకరు కానివ్వండి, మహాపురుషులు కానివ్వండి, మహర్షులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆయన తన దైవత్వంలో ఎవరికి కూడా భాగస్వామ్యం ఇవ్వడు. గౌరవాన్ని ప్రసాదిస్తాడు ఆయన, ఆదరణను ప్రసాదిస్తాడు, తను తలచిన వారికి ప్రసాదిస్తాడు గౌరవం. ఎంతో మందికి ఎంతో గౌరవం ఇస్తుంటాడు, ఆదరణ ఇస్తుంటాడు, అభిమానాన్ని ఇస్తుంటాడు, కానీ దైవత్వాన్ని ఎవరికి కూడా ఇవ్వదు. ఈ విషయాన్ని గమనించాలి. మనిషి ఆదరణకు ఆరాధనకు మధ్య ఉన్నటువంటి భేదాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఈ రోజున ఆదరణ ఆరాధన రెండు కూడా ఒక్కటే అని చెప్పేసి భావిస్తున్నాడు. అందుకనే ఆదరణ చేయవలసినటువంటి వారిని ఆరాధన చేస్తున్నాడు, ఆరాధన చేయవలసినటువంటి వారిని పట్టించుకోవట్లేదు. కాబట్టి మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఆదరణకు సృష్టిలో సమస్తము కూడా అర్హత కలిగింది, తగి ఉన్నది. మన ఆదరణ అందరికీ కూడా చేయాలి, ఆదరణ అందరికీ చేయాలి, కానీ ఆరాధన మాత్రం ఆయన ఒక్కరికి చేయాలి. మన ఆదరణకు అందరు అర్హులే, హక్కుదారులే. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి సర్వజీవులు కూడా మన ఆదరణకు హక్కుదారులు. తప్పనిసరిగా వారిని మనం ఆదరించాలి, ప్రేమించాలి, కానీ ఆరాధన మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఇవి కాదు ఆరాధనకు అర్హత కలిగినటువంటివి. ఆయన ఆరాధనకు అర్హత కలిగినటువంటి వాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం ఏం చేస్తాము, ఆదరణకు ఆరాధనకు రెండింటికి భేదం తెలియదు మనకు, రెండు ఒకటే కదా అని చెప్పేసి ఆరాధన అందరికీ కూడా చేసేస్తుంటాం. మనకి ఏదైనా విచిత్రంగా కనబడితే అది దానికి ఆరాధన. మనకు అతీతంగా ఏమైనా శక్తి ఏదైనా కనబడితే అది మ్యాజిక్కే కానివ్వండి, దానికి ఆరాధన. మనం ఎంతమంది బాబాలను చూడడం లేదు, గాల్లో విభేదం తీయడము, ఇంకొకటి తీయడం, ఇంకొకటి తీయడము, ఇవన్నీ ఏంటి, చిన్న చిన్న మ్యాజిక్లు ఇవన్నీ కూడా. మరి మనిషి ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు వాళ్ళ లక్షల లక్షలుగా వాళ్ళు వెంట వెళ్తున్నారు? ఎంతమంది అనుచరులు ఉంటారు చూడండి, వాళ్ళకి తెలీదా ఎన్ని చిన్న చిన్న మ్యాజిక్లని? ఈ విధంగా కొన్ని అద్భుతాలు చేసినంత మాత్రాన ఆ దైవం యొక్క దైవత్వం అతనికి వచ్చేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఆ అద్భుతాలు చేసే పరిస్థితి ఇప్పుడు కాదు, దైవం తన ప్రవక్తలకు మాత్రమే ఇస్తాడు అద్భుతాలు చేసే శక్తి. ఆ ప్రవక్తలకు పరంపర అయిపోయింది. ఇప్పుడు ఎవరు అద్భుతాలు చేయరు, అంత మ్యాజిక్ కూడా చేస్తారు. సైన్స్ దానికి చాలా ఖచ్చితమైనటువంటి ప్రూఫ్స్ ఇస్తుంది ఏ విధంగా చేయాలి. సైంటిస్టులు, జన విజ్ఞాన వేదిక వాళ్ళు చాలా ఈజీగా ఇటువంటి మ్యాజిక్స్ ను మనం చూపిస్తుంటారు ఏ విధంగా అని చెప్పేసి. కాబట్టి మ్యాజిక్లు చూసి, అద్భుతాలు చూసి మనిషి వాళ్లకు దైవత్వాన్ని ఆపాదించేస్తుంటాడు. అతను దైవత్వాన్ని ఆపాదించడానికి కొలబద్దంటూ ఏమి కూడా లేదు. విచిత్రంగా కనబడుతుంది ప్రతీది అతనికి దైవమే, కొంచెం వెరైటీగా ఏదైనా కనబడితే అది దైవము. చూడండి, అంగవైకల్యంతో కొంతమంది శిశువులు పుడుతుంటారు, మనిషి వెళ్ళి వాటికి మొక్కుతుంటాడు, విచిత్రంగా కనబడింది. దాంతో ఎందుకు జరుగుతుందంటే మనిషిలో దైవ భావన సరైనటువంటి రీతిలో లేని కారణంగా మహాశయన. కాబట్టి మొక్కుబడులు, ప్రార్థనలు, పూజలు మరెవరికి కూడా మనం చేయకూడదు, ఆయన ఒక్కరికి మాత్రమే చేయాలి. మరి ఆయన ఎవరండి? మళ్ళా వెనక్కి వెళ్దాం. ఆయననే రకరకాల పేర్లతో రకరకాలుగా పిలుస్తారు. దేవుడు అంటారు, దైవం అంటాము, యెహోవా అంటాము, సర్వేశ్వరుడు అంటాము, అల్లాహ్ అంటాము, ఇంకొకటి అంటాము, పేరు అనేకం. కానీ ఆయన గుర్తించాలి. ఎలా గుర్తించాలంటే ఆయన సృష్టికర్త అయి ఉంటాడు, కానీ మీలాగా నాలాగా పుట్టినవాడే ఉండడు, సృష్టి రాసే ఉండడు. పుట్టుకనిస్తాడు కానీ స్వయంగా ఆయన పుట్టడు. తల్లి గర్భంలో ఆ పేగును తెంచుకొని ఆ మార్గం ద్వారా బయటకు రావడం అనేది మనిషి చేసేది, దైవానికి అది అవసరం లేదు. కాబట్టి ఆయన చావును ఇస్తాడు కానీ ఆయన స్వయంగా చనిపోడు. ఒకరోజు కాడు, రెండు రోజులు కాడు, మూడు రోజుల కోసం చనిపోయినా అది మనిషి అవుతాడు తప్పించి దైవం అవడు. చనిపోయిన వాడు ఎంత మాత్రం కూడా దైవం అవడు, సజీవుడు. శ్రీక్రీస్తు ఏసు చెప్తారు బైబిల్ గ్రంథంలో, సజీవుడైనటువంటి దైవం, సజీవుడైనటువంటి తండ్రి నన్ను పంపించాడని చెప్పడం జరిగింది.
సజీవుడు అంటే ఎప్పుడు కూడా మరణం అనేది రానటువంటి వాడు అని అర్థం. ఆదిత్యుడు అంటాం మనం, అంటే ఎండ అనేది లేనటువంటి వాడు అని. ఆ దేవుని యొక్క గుణానికి మనం ఆ సూర్యునికి ఇచ్చేయడం జరిగింది. తెలియక సూర్యునికి ఆ గుణాన్ని ఇస్తారు. ఆదిత్యుడు అంటే దిత్ అనేది లేనివాడు అని. సరే, అలాగే అవినాష్, అవినాష్ అంటే వినాశం అనేది లేనటువంటి వాడు అని చెప్పేసి. ఇవన్నీ దేవుని యొక్క గుణగణాలు, గుణగణాలు ఇవన్నీ కూడా. మహాశల ఇంకా తర్వాత మనము మరెవరిని కూడా వేడుకోకూడదు, సహాయాన్ని అర్థించకూడదు ఆయన ఒక్కరికి తప్ప. ఎందుకంటే సహాయాన్ని అర్థించే హక్కు ఆయన ఒక్కరికి మాత్రమే ఉన్నది. లహు దావతుల్ హక్ అంటాడు ఖురాన్లో. ఆయన ఒక్కరికి మాత్రమే వేడుకోవడం అనేది ఆయన హక్కు జాగ్రత్త అంటాడు. మరెవరికి ఆయన హక్కుని ఇవ్వడు. బైబిల్ గ్రంథంలో ఏం చెప్తాడంటే ఒక సందర్భంలో, నేను యెహోవాను, నాకు రావాల్సినటువంటి స్తోత్రము మరొకరికి నేను దక్కనీయను అంటాడు. ఏ విధంగా అయితే ఒక తండ్రి తనకు రావాల్సినటువంటి ఆ తండ్రి అన్న పిలుపును మరొకరికి ఏ విధంగా అయితే ఇవ్వడో, దైవం కూడా తనకు మాత్రమే రావాల్సినటువంటి ఆ ఆరాధనను, పూజను మరొకరి ఎంత మాత్రం కూడా, ఆ స్తోత్రాన్ని, స్థుతిని ఇంకొకరికి ఎంత మాత్రం కూడా ఇవ్వడం, ఈ విషయాన్ని మనం గమనించాలి. మహాశిలారా, ఇంకో విషయం ఏంటంటే, ఎవరు కూడా ఆయన కార్యకలాపాల్లో జోక్యం చేసుకోగలడు అని మనం భావించకూడదు. అరే ఈయన ద్వారా పని అయిపోతుంది, ఈయన తెలిస్తే మొత్తం సృష్టి ఆగిపోతుంది, లేకపోతే సృష్టిలో మార్పులు జరిగిపోతాయి, ఇంకొకటి జరిగిపోద్ది, ఇంకొకటి జరిగిపోద్ది అని ఆ దైవిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మరొకరు అందులో కల్పించుకోగలరు అని ఎంత మాత్రం కూడా మనం భావించకూడదు. ఎవరికి కూడా హక్కు లేదు. ఆయన ఒక్కరికి తప్ప మరెవరికి కూడా ఆ శక్తి కూడా లేదు. మహాశల మరి అదేంటండి, మనిషి ఈ రోజున ర్యాకెట్లు పైకి వెళుతున్నాడు కదా, ఉపగ్రహాలు పంపుతున్నాడు కదా, చంద్రమండలంలో కాల్పెడుతున్నాడు కదా, ఇవన్నీ దైవం మనిషికి అనుమతి ఇచ్చాడు కాబట్టి అతను వెళ్ళగలుగుతున్నాడు. ఈ సమస్త ప్రకృతిని దైవం మనిషికి పాదాక్రాంతం చేశాడు, జాగ్రత్తగా వినియోగించుకోవని చెప్పేసి. అవన్నీ ఆయన ఆజ్ఞ మీద మనిషికి సేవ చేస్తున్నాయి. ఆజ్ఞ ఆయనది, మనిషికి లొంగి ఉంటున్నాయి. సూర్యుని వద్దకు వెళ్ళగలమా మనం? వెళ్ళలేము, ఎందుకంటే అంత ఆజ్ఞ లేదు. చంద్రుని వద్దకు వెళ్ళగలుగుతున్నాం. ఇంకా మన చుట్టూ కూడా కోటాను కోట్ల పాలపుంతలు ఉన్నాయి. కోటాను కోట్ల పాలపుంతల్లో ఒక చిన్ని పాలపుంతలు మనం ఉన్నాం. ఆ చిన్ని పాలపుంతలు కూడా మన సౌర కుటుంబం గురించి మనకు మాత్రమే తెలుసు. మన సౌర కుటుంబం గురించి మాత్రమే మనకు తెలుసు. సూర్యుడు, ఇంకా నవగ్రహాలు, ఇంకా 2 గ్రహాలు ఈ మధ్యన కనుక్కుంటున్నారు. అంటే వీటి గురించి ఇంకా మన పరిశోధన కొనసాగుతుంది. మన పక్కన 2 గ్రహాల్లోకి చాలా మనం వెళ్ళలేకపోయాం. అరుణగ్రహం, మార్స్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా మన సూర్య కుటుంబంలో, మన సౌర కుటుంబంలో ఉన్న గ్రహాల సంగతి. ఇదంతా ఏమిటి? ఒక పాలపుంతలో ఉన్నటువంటిది. అలాంటి కోటాను కోట్ల పాలపుంతలు ఉన్నాయి. అంటే ఆ సృష్టి ఎంత పెద్దది ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈ సృష్టికి యజమానటువంటి ఆ దైవము మనిషి అవుతాడా? మనిషి మాదిరిగా బాధలు పడతాడా వచ్చి? అంటే మనిషి మాదిరిగా బాధలు పడితే కానీ మనిషి యొక్క బాధలు అతను అర్థం చేసుకోవాలంత బలహీనుడు ఆ దైవము. అది ఆయన అవమానపరిచినట్లే కదా. అంటే నువ్వు మాలాగా కష్టపడితే కానీ మా కష్టం నీకు తెలియవు అని మనం భావిస్తున్నామంటే ఆయన గౌరవిస్తున్నట్ట, అవమానిస్తున్నట్ట? మహాశలరా, ఏమీ లేనటువంటి మన స్థితిలో మనల్ని పుట్టించడం జరిగిందే. తల్లి గర్భంలో ఎలాగ పెరుగుతాం చూడండి, 9 మాసాలు. పెరిగిన తర్వాత ఎవరు ఆహారం పెడుతున్నాడు? చిన్న పేగు ద్వారా. ఎంత అందంగా తయారవుతాడు బిడ్డ లోపల. ఏ అవయవాన్ని తీసేసి బయటకు వస్తే, లోపలికి బయటకు వస్తే ఆ తల్లిదండ్రుల యొక్క గుండె ఏ విధంగా బద్దలైపోతుంది? లేదే ఎక్కడో 1-2 పరీక్ష నిమిత్తమే తప్ప సంపూర్ణమైనటువంటి అందమైన ఆకారంలో బిడ్డను పుట్టిస్తాడే. పుట్టగానే అప్పటి వరకు లేనటువంటి ఆహారం తల్లి గుండెల్లో తయారైపోతుంది. అదంత అద్భుతం. ఒకసారి ఆలోచించండి, అప్పటి వరకు ఉండదు ఆహారం. బిడ్డ బయటకు రాగానే తల్లి గుండెల్లో ఆహారం, బలవర్ధకమైనటువంటి ఆహారం. మనం చూస్తాం పోతపాలుతో పెరిగినటువంటి బిడ్డలు ఎలాగుంటారో, తల్లిపాలతో పెరిగినటువంటి బిడ్డలు ఎలాగుంటారో మనం చూస్తాం. ఇప్పటి రోజుల్లో అందరూ కూడా పోతపాలే. ఎందుకంటే తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడం కూడా ఆమె నామోషిగా, తన అందం చెడిపోతుందేమో అని చెప్పేసి భావిస్తుంది ఈ రోజుల్లో. కానీ కొంతకాలం క్రితం మనం చూసినట్లయితే పిల్లలందరూ ఎంత బలంగా ఉండేవారు.
ఏ జబ్బులు లేకుండా ఎంత స్ట్రాంగ్గా ఉండేవారు. ఇప్పుడు చూడండి, చిన్న రొప్పకి తట్టుకోలేకపోతారు, చిన్న దగ్గొస్తే తట్టుకోలేకపోతారు. ఎందుకంటే సరైనటువంటి ఫీడింగ్ జరగలేదు, తల్లి నుండి సరైనటువంటి ఫీడింగ్ జరగలేదు. అది కేవలం ఆహారమా కాదు, ఆ మమత, అనురాగం ఆ తల్లి తన బిడ్డకు పాస్ చేస్తూ ఉంటుంది. నర నరాల్లో నుంచి ఉన్నటువంటి తయారైనటువంటి ఆ పాలలో కేవలం ఆహారం మాత్రమే కాదు, తల్లి యొక్క మమత ఉంటుంది, మమకారం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. మహాశైలరా, ఇవన్నీ బిడ్డ కోల్పోతున్నట్టే కదా ఈ రోజున. ఇంకా తన బిడ్డకు ఇంకొకటి చూడండి, ఆ బిడ్డను కూడా కోసి బయటకు తీయడం అనే ప్రక్రియ ఎంత దారుణంగా తయారైపోయింది ఈ రోజుల్లో, ఎంత కమర్షియలైజ్ అయిపోయింది చూడండి. ఆ బిడ్డ లోపల పెరగడానికి విటమిన్ ట్యాబ్లెట్లు, ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చేసి ఆ బిడ్డ లోపల బాగా ఊరిపోయి పెరిగిపోతే ఇంకా బయటకు ఎలా వస్తాడు? కోసి తీయడం జరుగుతుంది. అది కాదు కదా, ఆ ప్యాసేజ్ ఏదైతే ఉంది దైవం పెట్టాడో, ఆ కండరాల నుంచి ఆ బిడ్డ బయటికి రావడం, అది దైవం పెట్టినటువంటి ఆ ప్యాసేజ్ను బిడ్డ అనుభవించడం లేదు. తల్లి కూడా కోసేయండి బాధ తగ్గుద్ది అనే భావిస్తుంది ఈ రోజుల్లో. ఆ తల్లి తల్లిదండ్రులు కూడా అదే చెప్తారు, ఆపరేషన్ చేసేయండి అని చెప్పేసి. ఈ విధంగా న్యాచురల్ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా మనిషి ఈరోజు దానికి విరుద్ధంగా వెళుతున్నాడు. కాబట్టి ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండడం లేదు, రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి చిన్నదనం నుండి. సరే మహాశైలరా, ఒక ఆయన తప్ప ఎవరిని కూడా మనము సర్వసత్తాక ప్రభువుగా అంగీకరించకూడదు. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఆయనే కాబట్టి మరి ఎవరికి కూడా అధికారం ఉన్నది అని మనం భావించకూడదు. ఇన్ని ఉన్నాయి దైవాన్ని విశ్వసించాలంటే, సింపుల్గా దేవుడు ఒక్కడేనండి అని చెప్పడం ఇదేం కాదు, అందరూ చెప్తారు దేవుడు ఒక్కడేనండి. ఈ విధంగా దైవానికి ఉన్నాయి అని విశ్వసించడమే నిజమైన దేవుని ఏకత్వం అవుతుంది. ఈ విధంగా విశ్వసించమని దైవం కోరుతున్నాడు, దైవం ఆశిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, నన్ను ఈ విధంగా మీరు విశ్వసించండి అని చెప్పి. లేకపోతే అందరినీ ఏ విధంగా అయితే విశ్వసిస్తావో అందులో ఒకటిగా దైవాన్ని పెడితే ఆయన ఒప్పుకుంటాడు. ఒకసారి చూడండి, ఆయన ప్రత్యేకత ఉండద్దు, మన దైవం కదా ఆయన. మహాశైలరా, ఇంకో విషయం ఏంటంటే, మనిషి తన స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేయాలి. నేను కూడా అని చెప్పేసి మనిషి భావిస్తుంటాడు. ఈరోజు కొద్దిసేపు అధికారం వచ్చిందంటే ఒక 5 ఏళ్ల పాటు ఎక్కడ లేని అహంకారం అతని కళ్ళల్లో కనబడుతూ ఉంటుంది. మనం చూస్తాం చూడండి, కొంతమందిని అహంకారం అంతా కూడా కళ్ళల్లో కనబడుతూ ఉంటుంది, ఇదే శాశ్వతం అని చెప్పేసి రకరకాల మాయలు మంత్రాలు చేస్తుంటారు, వ్యవస్థలను మార్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. శాశ్వతం ఇదంతా కూడా కాదు కదా, దైవం యొక్క చేతిలో ఉంది. ఒకరోజు రాజు అవుతాడు, మరొక రోజు పేద అవుతాడు, ఒకరోజు బండి అవుతుంది, ఇంకొక రోజు బళ్ళు ఓళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి అని చెప్తారు చూసారా. ఆ విధంగా ఆయన ఎంతసేపు మార్చాడు. కాబట్టి అధికారం మనకు వచ్చింది అంటే దైవం అనుగ్రహం, ప్రజలకు సేవ చేయడానికి, మంచి చేయడానికి, మంచిని మనం సంపాదించుకోవడానికి ఒక అనుగ్రహం, అనుగ్రహంగా మనం భావించాలి. కానీ ఈ రోజున మనము ఆ విధమైనటువంటి పరిస్థితులు అయితే మనం చూడం. మహాశైలరా, మన స్వయం ప్రతిపత్తిని పూర్తిగా విడిచిపెట్టేయాలి మనం. మనము నేను అని చెప్పేసి ఇప్పుడు కూడా మనం ఏమీ కాదు, నథింగ్ వేయాలి. మన మనోకాంక్షల దాస్యాన్ని పూర్తిగా మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే మన మనస్సు ఎప్పుడు కూడా చెడు వైపునకే లాగుతూ ఉంటుంది. కాబట్టి మన మనోకాంక్షల యొక్క దాస్యాన్ని పూర్తిగా మనం విడిచిపెట్టాలి. ఇంకా మనకు మనము ఒక వస్తువుకి యజమానిగా, ఈ భూమి నాదను, లేకపోతే ఈ చోటు నాదను, లేకపోతే దీనికి ఈ రాజ్యం నాదను, మనం ఎప్పుడు కూడా మనము దేనికి స్వామిగా, ప్రభువుగా మనం ఎంత మాత్రమే భావించకూడదు. ఆయన కాసేపు మనకు ఆ అధికారాన్ని ఇచ్చాడు అంతే, తలిస్తే ఆయన ఆ అధికారాన్ని తీసేసుకుని మరొకరికి ఇస్తారు. వత్ ఇజ్జు మంతష, వత్ జిల్లు మంతష అన్నాడు. గౌరవాన్ని ఇచ్చేది ఆయనే, ఆ తర్వాత పరాభవ పాలు చేసేది కూడా ఆయనే అని చెప్పడం జరిగింది. కాబట్టి మహాశీలారా, ఇంకా మనం అందరం కూడా ఆయన సమక్షంలో బాధ్యతాయుతమైనటువంటి దాసులుగా ఇప్పుడు కూడా మనం భావిస్తూ ఉండాలి. మనము ఒక బాధ్యత కూడినటువంటి దాసులం ఆయన. మన ఈ జీవితం కానివ్వండి, ఈ ఏదైతే దైవం మనకి ఇచ్చాడు అనుగ్రహాలు, ఈ ప్రాణము, మనకు ఉన్నటువంటి టాలెంట్, ఈ వయస్సు, యవ్వనము, ఇవన్నీ కూడా అప్పగింతలు దైవం తరపున. ఈ డబ్బు, భార్య, బిడ్డలు, బంధువులు, ఈ గౌరవం, ఇదంతా కూడా దైవం తరపు నుండి మనకు అప్పగింప.
అప్పగింత వచ్చింది. అతి జాగ్రత్తగా దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అప్పగింతలు తిరిగి ఆయన మనకు చెప్పాలి, ఈ బాడీ ఉంది, ఈ శరీరం ఉంది, ఇది మనదా ఇది కాదు, ఆయన ఇచ్చాడు. చాలామంది ఏం భావిస్తారు, ఇది నా శరీరం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని రకరకాల అలవాట్లు చేసి దీన్ని శుష్కింపజేసి నాశనం చేస్తుంటారు. లంగ్స్ పాడైపోయి, కిడ్నీస్ పాడైపోయి, అది పాడైపోయి, నా ఇష్టం నా శరీరం ఏదైనా చేస్తామని చెప్పేసి ధూమపానం మద్యపానం మనది కాదు మహాశయుడు, ఇది కాసేపు ఇచ్చాడు మనకి ప్రాణం. ఎందుకు? పరలోకాన్ని మనం సంపాదించుకోవడం కోసం. ఇక్కడ దీన్ని ఇష్టం వచ్చినట్లు చేసేసాను అనుకోండి, దైవానికి సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ శరీరంపై నాకు ఎంత హక్కు ఉందో, నా భార్యకు అంతే హక్కు ఉంది, బిడ్డలకు అంతే హక్కు ఉంది, తల్లిదండ్రులకు అంత హక్కు ఉంది. నేను దీన్ని పాడ చేసుకుని నేను శుష్కింప చేసుకుంటే ఆ భార్య మరి ఆమెకు హక్కు లేదా? ఇది పాడైపోతే శరీరం. కాబట్టి నా అలవాట్లు నా ఇష్టము ఇది మనం ఇప్పుడు కూడా భావించకూడదు. ఈ శరీరాన్ని పాడు చేసే హక్కు మనకి ఎంత మాత్రం కూడా లేదు. దైవం ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి జీవితాన్ని జాగ్రత్తగా మనము దీన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి, తప్పించి దీన్ని పాడు చేసుకుని దీన్ని ఇంకా ముందే నాశనం చేసేసుకునే పరిస్థితులను కల్పించుకోకూడదు. ఈ విషయాన్ని గమనించాలి మహాశయనారా. సరే, ఇక చివరిగా ఆయన పట్ల ప్రగాఢమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి ప్రేమ అంటే మరొకరికి ఎవరికి కూడా ప్రేమల భాగస్వామ్యం ఉండకూడదు. ఈ గుండె నిండా కూడా ఆయన నిండిపోయి ఉండాలి, మరొకరికి ఎంత మాత్రం కూడా చూటు అనేది రాకూడదు. అటువంటి నిష్కల్మషమైనటువంటి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమనే దైవం మనిషిని కోరుతున్నాడు, తప్పించి అందరికీ ఇచ్చేసి తల ఇంకొకటి ఇచ్చేద్దామని చెప్పేసి ఇటువంటి భాగాలతో కూడినటువంటి ప్రేమ, కండిషన్స్తో కూడినటువంటి ప్రేమ, నువ్వు ఏదైనా ఇస్తేనే నేను చేస్తాను అని కండిషనల్ ప్రేమ, భక్తి, ఆరాధన ఆయనకి ఎంత మాత్రం అవసరం లేదు. పూర్తి మనస్సుతోటి మన బాధ్యతగా భావించి ఆయన ఆరాధన మన బాధ్యతగా భావించి ఎంతో ఆనందంతో ఆయన ఆరాధన చేయాలి, తప్పించి కండిషన్తోటో లేకపోతే ఇంకొకటి ఆరాధన చేయకపోతే ఆయన ఏదైనా చేసేస్తాడని భయంతో ఇంకోటి ఏదో ఈ విధమైనటువంటిది కాదు. మన బాధ్యత మనం పుట్టించాడు కాబట్టి ఆ బాధ్యతతోటి మనము ఆనందంగా మనసుపూర్తిగా ఆరాధన చేయడం ప్రయత్నం చేయాలి. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలు అయితే మనం వింటున్నామో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసి నిజమైనటువంటి దైవాన్ని సరైనటువంటి రీతిలో ఆరాధన చేసే సద్భాగ్యాన్ని జ్ఞానాన్ని అవకాశాన్ని దైవం మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించుగాక. వాఖిరు దవాన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. ఏదైనా ఈ వీడియోస్లో మీకు ఏదైనా నచ్చినటువంటి విషయాలు ఏదైనా ఉంటే నాకు పర్సనల్గా మీరు ఫోన్ చేసేనా చెప్పండి, లేకపోతే నా వాట్సాప్కి మెసేజ్ అయినా పెట్టండి, లేకపోతే యూట్యూబ్లో కింద మెసేజ్ అయినా పెట్టండి. తద్వారా నాలో ఏదైనా లోపాలు ఉంటే నేను తొలగించుకొని సరైనటువంటి రీతిలో ఒక మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయవచ్చు. సృష్టి ప్రభు అల్లాహ్ మనందరినీ కరుణించుకోక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.